నమస్తే, వెల్కమ్ టు గీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. సమ్మర్ కదా, డిహైడ్రేట్ అవ్వకుండా సెల్ఫ్ కేర్ అయితే డెఫినెట్ గా తీసుకోండి. థంబ్నైల్ చూసి మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది, స్కూల్ థీమ్ కిటీ పార్టీ అండి. సో థీమ్ బేస్డ్ కిటీ పార్టీ పెట్టుకున్నాము. సో దానికి తగ్గినట్టు ఇట్లా చైర్స్ అవన్నీ అరేంజ్ చేసి ప్రాపర్ గా స్కూల్ క్లాస్ రూమ్ లాగా పెట్టుంచారు. సో యూనిఫామ్ అంటే రకరకాలుగా ఉంటాయి కాబట్టి మేము కూడా అసార్టెడ్ యూనిఫామ్స్ లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రెడీ అయ్యి రిబ్బన్స్ తో అలాగా రెండు జళ్ళతో వచ్చామన్నమాట. చాలా హ్యాపీగా ఆ రోజు అయితే స్కూల్ పిల్లల్లా మారిపోయి ఎంజాయ్ చేసాము. ప్రాపర్ స్కూల్ థీమ్ లాగా ప్లెడ్జ్ చెప్పుకున్నాము, అలాగే ఫింగర్ వేసుకొని లైన్ లో వెళ్తాము, ఇలా బాగా ఎంజాయ్ చేసామండి. ప్లీజ్ బి సైలెంట్. ఇవాళ క్లాస్ టాపర్ వచ్చి నేను అనౌన్స్ చేస్తున్నాను, డి మానసా. క్లాప్స్ క్లాప్స్ ఎవ్రీవన్. ఈజ్ వెరీ బ్యాడ్ గర్ల్, ఆల్వేస్ డ్రింకింగ్ ఈటింగ్ ఆల్ డూయింగ్ మెస్సింగ్, లేట్ కమింగ్ గర్ల్ విత్ అ ప్రాపర్ యూనిఫామ్. వాట్ ఇస్ దిస్? వాట్ ఇస్ దిస్? యు గెట్ అప్, గెట్ అప్ ఫస్ట్, గెట్ అప్. సో ఆ రోజు చిట్ విన్నర్ వచ్చేసి క్లాస్ టాపర్ లాగా అనౌన్స్ చేసాము అనమాట. ఇంకా అలాగే కొంచెం ఫన్ ఫుల్ గా ఎంజాయ్ చేసాము, అలాగే బర్త్డే పార్టీ సెలబ్రేషన్ స్కూల్లో ఎలా జరిగితే అది కూడా చేసాము. సో నిజంగా స్కూల్ థీమ్ అంటే నిజంగా స్కూల్లో లాగా మేము అందరం చిన్నపిల్లలం అయిపోయి లేదా హై స్కూల్ గర్ల్స్ అయిపోయి ఆ రోజైతే బాగా ఎంజాయ్ చేసాము. స్కూల్లో చేసే చిన్న చిన్న చిలిపి చేష్టలు అన్నీ గుర్తొచ్చాయి. నేనైతే కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయాను. దాని తర్వాత హోస్ట్ వచ్చేసి మంచి మంచి గేమ్స్ పెట్టారు. ఇలాగా కాయిన్స్ అనమాట, స్పూన్స్తో కాయిన్స్ తీసుకొని ఒక బౌల్లో వేసేయాలి. 1 మినిట్ టైంలో ఎవరైతే ఫస్ట్ వేస్తారో వాళ్ళే విన్నర్. సో ఆ రోజు ఇట్లా విన్నర్స్కి మంచిగా గిఫ్ట్స్ ఇచ్చుకుని మళ్ళీ అందరం స్కూల్ తరహాలో ఎలా ఉంటుందో అలానే ఆ రోజంతా బిహేవ్ చేసామన్నమాట. అండ్ స్కూల్లో లాగా లెమన్ స్పూన్ కూడా ఆడాము. మళ్ళీ నాకైతే బ్యాక్ టు స్కూల్ అండ్ కాలేజ్ అని అనిపించింది. సో ఇలా మీరు కూడా డెఫినెట్గా కిటీ పార్టీస్ ఉంటే ఇలా థీమ్ బేస్డ్ కిటీ పార్టీస్ని అరేంజ్ చేసుకోండి, మీరు కూడా మంచిగా జోష్గా ఎంజాయ్ చేస్తారు. సో దట్స్ ఇట్ అండి. సో నేనైతే ఈ స్కూల్ థీమ్ కిటీ పార్టీలో చాలా బాగా ఎంజాయ్ చేశాను. నా డ్రెస్సింగ్, నా అటైర్ అంతా ఎలా ఉందనేది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలానే మీరు కూడా ఎవరైనా కిటీ పార్టీస్ జరుపుకుంటే ఇలా థీమ్ బేస్డ్ జరుపుకోండి, చాలా ఎంజాయ్ చేయొచ్చు, ఫన్ ఫుల్గా మనం ఓల్డెన్ డేస్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇది వ్లాగ్ అండి, నేను ఎండ్ చేసేస్తున్నాను ఇక్కడికి. సో ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్కి డెఫినెట్గా ఒక సబ్స్క్రైబ్ చేయండి.